కోవాక్సిన్కి ఒక తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఒక పక్కన ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర కాగితాలు పంపించారు, రేపో మాపో అనుమతి వస్తుందని చెప్పి అటు భారత్ బయోటెక్ చెప్పడం, ఇంకో పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటిస్తే తాజాగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసినటువంటి కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కోవాక్సిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తిరస్కరించింది. ఈ టీకా వినియోగానికి సంబంధించిన భారత్ బయోటెక్ యుఎస్ భాగస్వామ్య కంపెనీ ఆక్యూజన్తో ప్రతిపాదనలు బైడెన్ సర్కార్ నిరాకరించింది. మరోవైపు ఇండియా వ్యాక్సినేషన్ కోవాక్సిన్ చేర్చిన దాదాపు 6 నెలల తర్వాత కూడా భారత్ బయోటెక్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ డేటాని వెల్లడించలేదు అంటూ విమర్శల సమయంలో అమెరికా నుంచి ఈ ఎదురు దెబ్బ తగలడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. అమెరికా ఇవ్వలేదు కాబట్టి మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అడ్డుపడుతుంది. అయితే చైనాది అమెరికా ఇవ్వకపోయినా కూడా అనుమతిచ్చింది, రష్యాది అమెరికా ఇవ్వకపోయినా కూడా అనుమతిచ్చింది. అట్లాంటప్పుడు మనది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది, ఎందుకంటే దాదాపు 13 దేశాలు ఇప్పటికే దాని వినియోగం ఉంది. అమెరికా సరే, వాళ్ళ మెడీ మాఫియా చేతుల్లో ఉండదు, లేదా వాళ్ళ మెడికల్ దిగ్గజాల చేతుల్లో ఉండదు. వీటిని ఏదన్నా అనుమతిస్తే కనుక వాళ్ళ మార్కెట్ డౌన్ అవుతుంది, ఇది తక్కువ రేట్లకు దొరుకుతుంది కాబట్టి అక్కడ ఎప్పుడు వాళ్ళ కోసం మిగతా వాళ్ళని నాశనం చేయడం అనేది సహజంగా చేస్తారు. ఇదివరకు హైడ్రోక్లోరోక్విన్ వాళ్ళ దగ్గర లేనప్పుడేమో మనల్ని బతిన్లాడి అంతా రెడీ అయిన తర్వాత వాళ్ళ మందులు వచ్చిన తర్వాత మన దాపేసేశారు. అట్లాంటి పద్ధతి ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంటుంది.